ప్రతి ఏటా మొహరం ఉత్సవాలు మరి ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మా నాయ భ్రమణ సంఘం పూర్వ పెద్దలు తాతల ముత్తాతల నాటి నుంచి ఈ యొక్క వీరుల దేవుళ్ళను మేము నిర్వహిస్తున్నాము. మరి భక్తులు కూడా ఎంతోమంది వచ్చి ఇచ్చేసి వారి యొక్క మొక్కులు పెద్ద పూలు వేషధారణతో వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ మరి మహిళలు కూడా వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. కనుక వాళ్ళ ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని ఆ యొక్క పిరుల దేవుడు అందరికీ మంచి కృప కలిగించాలని మరి ఈ యొక్క వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పూర్వకాలంలో అసాన్ హుసన్ అనే ఒక సాధువులు ఈ భూమి మీద మంచిని కాపాడాలని చెడును సంహరించాలనే చెడును అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు దేశ పర్యటన చేసి అందరి మంచి బోధనలు చేస్తుంటే వారి యొక్క మంచి పనులు గిట్టని వారు కొందరు వారిని సంహరించి వారిని జాడ తెలియకుండా చేయడం జరిగినట్టు మా పూర్వీకులు చెప్పిర్రు. అదేవిధంగా ఆ యొక్క ఆ ఋషులు ఆ సాధువులు మళ్ళీ జన్మ పీరీల రూపకంగా వచ్చి అందరినీ చల్లగా చూస్తుంటే ఈ పండుగను దేశంలోనే ఎక్కడ కూడా ప్రతి ప్రాంతంలో ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క పండుగను దినదినం కూడా అందరూ కూడా వేడుకలుగా చేసుకుంటూ ఈ మొహరం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రేపు మంగళవారం రోజు నిమజ్జనం జరుగుతుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కుల మతాలకు అతీతంగా
అన్ని మతాల వారు కులాల వారు ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను జరుపుకుంటున్నారు. మరి ఇది చల్లగా దేవుడు చల్లగా చూస్తుంది కనుక అందరూ దీనికి ఈ యొక్క పీర్ల దేవునికి కృపకు పాత్రులు కాగలరు.